అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ దురదలు అంటే ఒక విధంగా చెప్పాలంటే గజ్జల్లో దురదల్లాగా వస్తూ ఉంటాయి చాలామందికి. తామర, ఈ తామర ప్రాబ్లమ్ చాలా సతాయిస్తుంటుంది. నిజం చెప్పాలంటే స్కిన్ మీద చిన్న చిన్న పొక్కుల్లాగా వచ్చేసి, రౌండ్గా వచ్చేసి, దాంట్లో రెడ్డిష్గా ఉండి, లోపల కొంత కొంతకైతే చీము కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. దురద, విపరీతమైనటువంటి దురద ఉంటుంది. పడుకున్నప్పుడు నిద్రలో, డే టైంలో ఎలాగోలా హ్యాండిల్ చేయగలుగుతారు, కానీ నైట్ పడుకున్నప్పుడు తెలియకుండానే గీరేస్తారు. గీరంగానే స్కిన్ అనేది, దాని చుట్టూ ఉండేటువంటి స్కిన్ అనేది ఇంకా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కావడంలో అది ఇన్ఫెక్షన్ అవుతుంది, కొత్త ఇన్ఫెక్షన్స్ వస్తాయి, స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది. ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా ఎన్ని మందులు వాడినా కానీ ఇది తగ్గట్లేదు. స్టెరాయిడ్ క్రీమ్స్ వాడుతున్నారు. ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ వాడితే కొత్త ప్రాబ్లమ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అలాగే మందులు, విపరీతమైనటువంటి మందులు వాడుతూ ఉంటారు. దీంతో రిలేషన్స్ కూడా దెబ్బతింటూ ఉంటాయి చాలామందికి. అందులో పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఇంకా చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే పబ్లిక్ వెళ్ళినప్పుడు గీరుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటారు, అందుకని దాన్ని ఎలాగోలా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు దీని నుంచి బయటపడాలంటే ఏంటి, మనం ఇంతకుముందు రెండు మూడు రెమెడీలు చెప్పాము, ఇంకొక రెమెడీ కూడా మనం తీసుకోవచ్చు. మనకు ఇంట్లో అంటే ఎక్కడైనా బయట రోడ్డు పక్కన దొరికేట్లు కావాలి. ఇది ఇంట్లో అయితే మనకు ఉండదు కదా. ఏంటంటే జిల్లేడు, జిల్లేడు చెట్టు చాలా బాగా పనిచేస్తుంది. జిల్లేడు చెట్టు, మనకు కావాల్సిన పదార్థాలు, మనకు రెండే మెడిసిన్స్ కావాలి, ఒకటి జిల్లేడు, రెండు వేప. ఈ జిల్లేడును ఏం చేయాలంటే జిల్లేడు పాలు కావాలి. అక్కడ జిల్లేడు పువ్వు బెనిఫిట్స్ చెప్పుకున్నాం, అలాగే జిల్లేడు ఆకు బెనిఫిట్స్ చెప్పుకున్నాం, జిల్లేడు వేరు చెప్పుకున్నాం. జిల్లేడు పాలతో మనకు వచ్చేటువంటి స్కిన్ డిసీజెస్కి చెక్ పెట్టవచ్చు. ఆకులు తుంచారనుకోండి, ఆకులు తుంచినా పువ్వు తుంచినా జిల్లేడు పాలు వస్తాయి, చాలా కొంచెం వస్తాయి, ఒకటి రెండు డ్రాప్లే వస్తాయి. ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటుంది, మళ్ళీ తుంచాలి, మళ్ళీ దానిపైన కొంచెం తుంచితే ఇంకో, అలా కొంచెం తుంచుకుంటూ పోతే మీకు జిల్లేడు పాలు వస్తూ ఉంటాయి. ఈ జిల్లేడు పాలను ముందు సేకరించాలి. జిల్లేడు పాలని చాలా జాగ్రత్తగా సేకరించాలి. సాధ్యమైనంత గ్లౌస్ లాంటివి ఏదైనా ఉంటే అవి దాంతో సేకరించడం మంచిది. ఎందుకంటే జిల్లేడు పాలు కొంచెం పాయిజనస్, అంటే దాన్ని కూడా ఆయుర్వేదాలో వాడతారు. రస విష పాషాణాలు, పాషాణ మందులు తయారు చేసేటప్పుడు విషాన్ని కలుపుతారు డైరెక్ట్గా, పాము విషాన్ని కూడా యాడ్ చేస్తారు కొన్ని మందుల్లో. కాబట్టి అంత విషం లెక్క పనిచేస్తుంది అది. అది పొరపాటున నోట్లో పెట్టుకున్నా, కంట్లో పెట్టుకున్నా డ్యామేజ్ అవుతుంది. అందుకని జిల్లేడు పాలని జాగ్రత్తగా సేకరించాలి. ఒక చిన్న గిన్నెలో కొంచెం సేకరించి పక్కన పెట్టుకోవాలి. మనకు ఇంకోటి కావాల్సింది వేప. వేప అంటే వేప ఆకులు కాదు, వేప ఆకులు కన్నా కూడా బెటర్ ఏంటంటే దీని కాంబినేషన్ కావాలి. వేప నూనె తీసుకోండి కొంచెం, ఎందుకంటే ఇప్పుడు వేప ఆకులు ఇది పెట్టేసామనుకోండి, తీసుకోవచ్చు, వేపాకులు కూడా దొరికితే దాన్ని నూరేసి దాని పేస్ట్ కూడా వాడుకోవచ్చు అంటారు, కానీ అది తొందరగా డ్రై అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దీనికి కనీసం మనము పూస్తే ఈ తామరకి కనీసం 3 గంటలు ఉండాలి. అది 3-4 గంటలు ఉంటేనే దాని ఎఫెక్ట్ అనేది బాగా ఉంటుందని చెప్తారు. అందుకని ఈ ఆకులు పెడితే అంతసేపు మనం కూర్చోలేము, అయినా దీంట్లో మిక్స్ అయ్యి మనం పూసుకొని కొంత మనం వేరే పనుల మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఆయిలే బెటర్గా పనిచేస్తుందని చెప్తారు. అందుకని వేప నూనె తీసుకుందాం. వేప నూనె తీసుకోవాలి, దీంట్లో అజడిన్ ఉంటుంది. దీంట్లో ఈ జిల్లేడు పాలలో కెలట్రాక్సిన్ అని చెప్పి, కెలట్రోపిన్ అని చెప్పి రెండు ఉంటాయన్నమాట. ఈ రెండు కాంబినేషన్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మనకు దొరికేటువంటి బయట క్రీములు ఏదైతే ఉంటాయో, ఈ దీనికోసం వాడేటువంటి ఏ స్టెరాయిడ్ మెడికేషన్ తీసుకున్నా, ఏ ఎక్స్టర్నల్ పూసేది ఏది తీసుకున్నా ఇవే ఉంటుంది కాంబినేషన్. అంటే అది మోడిఫై అయ్యి దొరుకుతుంది. మనకు తెలియకపోతే కదా, మన కాంబినేషన్ మనకు తెలుసు కదా, అందుకని డైరెక్ట్గా మనం తెచ్చుకుందాం. ఓకే, దీన్ని ముందుగా ఒక కప్పులో 1 స్పూను నూనె వేయండి. ఈ వేప నూనె వేసేసి చాలా కొంచెం గోరువెచ్చగా చేయండి, మరి ఎక్కువ చేయొద్దు, జస్ట్ లైట్గా గోరువెచ్చగా చేయాలి. చేసి దాంట్లో మనం ఆల్రెడీ సేకరించుకున్నటువంటి ఈ జిల్లేడు పాలు
ఒక 2-3 డ్రాప్స్ వేయండి చాలు, ఎక్కువ అక్కర్లేదు. వేసేసి దాన్ని బాగా కలపాలి. అది చిక్కగా ఉంటుంది, అది చిక్కగా ఉంటుంది, ఇది చిక్కగా ఉంటుంది. కొంచెం దాన్ని నీట్గా కలిపేసిన తర్వాత నీకు ఎక్కడైతే ఈ తామర ఉందో తామర మచ్చల మీద పూయండి. పూసేయాలి. సాధ్యమైనంత వరకు దాని మీద బట్టలు ఏమీ లేకపోతే బెటర్ ఉంటుంది, లేకపోతే బట్టలు బిల్ చేసుకుంటారు దీన్ని. అందుకని దీని కానీ పూయగలిగితే మెల్లమెల్లగా దాన్ని తినేస్తుంది. జస్ట్ ఒక వారం రోజుల్లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది, క్లియర్ కావడం మీరే చూస్తారు. అంత బాగా పనిచేస్తుంది. ఆ కెలట్రాక్సిన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ అజడిన్తో కలిసి యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటుంది. యాంటీబయాటిక్ మనకు తెలిసిందే, యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. వైరస్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా చూసేటువంటి కెపాసిటీ, ఫంగల్ ఇన్ఫెక్షన్, యాంటీ ఫంగల్ కూడా పనిచేస్తుంది ఇది వేప నూనె అనేది. దాన్ని ఈ రెండింటి కాంబినేషన్ మనం అప్లై చేసేతలకి ఆ ప్రొడ్యూస్ అయ్యేటువంటి కాంబినేషన్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది మనకు బయట దొరికేటువంటి స్టెరాయిడ్ మెడిసిన్ కన్నా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మొత్తం క్లియర్ చేస్తుంది. పోయడం మొదలుపెట్టిన 2-3 రోజుల్లోనే మీకు దురదలు అయిపోతాయి. కొంతమందికి అయితే స్కిన్ కాస్త సెన్సిటివ్ ఉంటే సేమ్ డేనే రిజల్ట్ వస్తుంది, అంత బాగా పనిచేస్తుంది ఇది. కాబట్టి దీన్ని కనీసం అంటే మీకు చాలా సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉందనుకోండి, క్రానిక్ అనుకోండి, చాలా కాలం నుంచి ఉంటే ఇది తగ్గడానికి కూడా కొంచెం టైం పడుతుంది. కనీసం ఒక 3-4 గంటలు ఉంచిన తర్వాత మీరు కడిగాలి. వేడి నీళ్ళతో కాదు, చల్ల నీళ్ళతో కడగాలి. కడిగేసి దాన్ని డ్రై చేసిన తర్వాత బట్టలు వేసుకోండి. ఇలా కానీ మీరు చేస్తూ ఉంటే మీ తామర వ్యాధి అనేది మాయమైపోతుంది. మళ్ళీ బాడీలో ఎక్కడైనా రావచ్చేమో కానీ ఆ ప్లేస్లో రాదు. మీరు ఎక్కడైతే దీన్ని అప్లై చేస్తారో అదే ప్లేస్లో మళ్ళీ వచ్చేటువంటి ఛాన్సెసే లేవు. రాదంటే రాదు. కొంచెం పర్సనల్ హైజీన్ ఒకటి మెయింటైన్ చేసుకోవాలి. మీరు ప్రాపర్గా వాటర్ తాగండి. ప్రాపర్ లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్ని కానీ మీరు కానీ మెయింటైన్ చేయగలిగితే ఇటువంటి ప్రాబ్లమ్స్ అసలు రాకుండానే ప్రివెంట్ చేసుకోవచ్చు. సరేనా? ఫాలో అవుతారు కదా? ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు ఫాలో అవ్వండి. మీకు వచ్చిన రిజల్ట్ కామెంట్ రూపంలో పెడితే ఇంక 10 మంది వాడతారు. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మోయినాబాద్ జయవేడి కార్యదర్శి సంజీవుని ప్రకృతాశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.